భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్ మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా ఐతివరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగుతుంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా వరద రావడంతో చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరదల నేపథ్యంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్ మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా ఐతివరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగుతుంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా వరద రావడంతో చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్ మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా ఐతివరం గ్రామం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగుతుంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా వరద రావడంతో చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్ మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించారు. ఇదే అంశానికి సంబంధించి మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఐతివరం గ్రామం వద్ద కూడా మున్నేరు వాగు పొంగుతుంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా వరద రావడంతో చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీష, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రధాన వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎన్టీఆర్ జిల్లా నందిగంబ సమీపంలోని ఐతివరం వద్ద అతి రహదారి పై నుంచి మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ వెళ్లే వాహనాలు, అదేవిధంగా కూడా హైదరాబాద్ విజయవాడ వచ్చే వాహనాలన్నీ కూడా అధికారులు నిలిపేయడం జరిగింది. భారీ వాహనాలు అన్ని కూడా ముందున్నటువంటి టోల్గేట్ పాయింట్స్ లోను లేకపోతే జాతీయ రహదారిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల వద్ద నిలిపివేయడం జరిగింది. దీంతో పాటుగా రెగ్యులర్ గా వెళ్లే వాహనాల్ని అటు నల్గొండ నుంచి కొన్ని వాహనాల్ని మిర్యాల కూడా మీదుగా కొన్ని తరలింపు జరిగింది. అదేవిధంగా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ గుంటూరు పిడుగురాల మీదుగా మళ్లించడం జరిగింది. అదేవిధంగా కూడా ఏదైతే కొద్ది వాహనాలు ఇటు ఖమ్మం మీద కూడా అంటే వైజాగ్ నుంచి వచ్చే వాహనాల్ని అటు ఖమ్మం వైపు మళ్లించడం జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ వెళ్లేవారు సాధారణ రోడ్డు కన్నా కూడా రోడ్డు మార్గాలు మూసివేయడంతో ఐతివరం వద్ద వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలు వదులుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక
ఐతివారం వద్ద ఇప్పటికి కూడా దాదాపుగా 2.5 అడుగుల మేర జాతీయ రహదారిపై నీరు ప్రవేశంతో ఒకవైపు పోలీస్ రెవెన్యూ యంత్రాంగ అధికారులు అక్కడుండి ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా పూర్తిగా కూడా బ్లాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక క్రమక్రమంగా ఇంకా మున్నేరు వాగుకు పైనుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సాయంత్రం నుంచి ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే కనుక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి లేదా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాల్ని పూర్తిగా దారి మళ్లించడంతో ప్రధాన రహదారిపై ప్రస్తుతానికైతే వాహనాల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు మనీష. రైట్, థ్యాంక్ యూ మురళీ.